ప్రపంచంలోనే నూట ముప్పై పెళ్లిళ్ళు చేసుకున్న వ్యక్తి ఉంటాడా ఇది వినడానికే చాలా అతిశయక్తిగా ఉంది కదా మనం పురాణాల్లో చదివిండొచ్చు కానీ ఈ జనరేషన్ లో విన్నారా ఉన్నాడు ఇది నిజం నైజీరియాలో పిడా రాష్ట్రంలో ఒక వ్యక్తి ఆ వ్యక్తి పేరు మహమ్మద్ బెనాలో అబూ బక్కర్ ఈయనకు నూట ముప్పై పెళ్లిళ్ళు చేసుకున్నాడు రెండొందల మూడు పిల్లలకు తండ్రి అయ్యాడు తానికులు బాబాగా వ్యవహరించాడు పవిత్ర గంధానికి వింత భాషల్లో చెప్పడంలో ఆయన పాపులర్ పురుషులు ఎంత మందినైనా పెళ్లి చేసుకోవచ్చనేదే ఈయన వాదన ఆ క్రమంలో నూట ముప్పై పెళ్లిళ్లు చేసుకున్నాడు బక్కర్ వారి ద్వారా రెండొందల మూడు మంది పిల్లలకు తండ్రి అయ్యాడు రెండో అంతస్తుల భారీ భవనంలో నివసించే ఆయన కుటుంబం ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబంగా రికార్డులోకి ఎక్కింది అబూబకర్ అంత చిక్కని వ్యాధితో కన్ను మూసారు తొంభై మూడు ఏళ్ల వయసు గల ఈ అబూబకర్ తన నివాసంలో తుది శ్వాస విడిచినట్లు స్థానికులు చెప్పారు అబూ బకర్ మూసేటప్పటికి ఆయన భార్యల్లో కొద్ది మంది గర్భవంతులు కూడా ఉన్నారు రెండు వేల ఎనిమిదిలో అబూ బకర్ రెండు గంటల వ్యవధిలో ఎనభై రెండు మంది భార్యలకు విడాకులు ఇచ్చారు అప్పట్లో అది సంచలన వార్త పెళ్లిలపై ఉపన్యాసాలు ఇచ్చే బకర్ ఒక్కసారిగా అంద మంది భార్యలకు విడాకులు ఇవ్వడంపై మత పెద్దలు తీవ్రంగా తప్పు పట్టారు ఏది ఎలా ఉన్నా భగవంతుడి ఆదేశాలు నిర్వహించడానికే నేను జన్మించినాను అని అబూ బకర్ చెప్పుకునేవాడు చనిపోయే కొద్ది రోజుల ముందు దేవుడు నాకు ఇచ్చిన పని ముగిసిందని తన అనుచరులకు అబూబకర్ బకర్ చెప్పుకునేవాడు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి